ओके अंदर की नमस्कार साइलेंस अंदर की नमस्कार नैन ओके अंदर की नमस्कार नैन हैदराबाद चूस्त इट विशाखपट पवन कल्याण गार पैना प्रभुत्वं చేసిన విధానం గాని వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల కొంత బాధ ఆవేదన కలిగి ఒకసారి వారిని కలిసి ఒక సాలిడారిటీ చెప్పాలనే ఉద్దేశం మనసులో వచ్చింది దానిపై నేను ఎవరికి చెప్పలేదు ఆలపిషర్ని మీరందరూ కూడా వచ్చారు నేను ఎయిర్‌పోర్ట్ ని చూస్తూ ఇక్కడ వారు ఉన్నారని తెలిసి నేరుగా నేను హోటల్కి వచ్చాను అప్పుడే వారికి మెసేజ్ ఇచ్చాను అయితే ఈ రోజు మనందరం ఒకసారి ఒక నాగరిక ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగిన విధానం చూసి చాలా బాధేస్తుంది పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రోగ్రామ్ ఇష్యూ చేశారు ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ప్రకారం వారు వెళ్ళారు ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం వేరే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాలు చూస్తున్నాను ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ గాని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు గాని పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు ఇద్దర్ని ఎదురు రానికుండా లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారు అంటే అంత దారుణంగా ప్రవర్తించారు వీర్ని తిరగనేయకుండా చేయడం కోసం ఆ దాడి ప్రతి ఒక్కసారి చూస్తున్నాం నా మీద దాడి చేస్తూ మా వాళ్ళపైన కేసులు పెడతారు పవన్ కళ్యాణ్ గారిపైన వాళ్ళ కార్యకర్తలపైన వాళ్ళే దాడులు చేసి ఆయనపైన కేసులు పెట్టడం వాళ్ళ కార్యకర్తలపైన కేసులు పెట్టడం ఆ రోజు నేను వాచ్ చేస్తే ఆయన దిగినప్పటి నుంచి హోటల్కి పోయే వరకు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత చేశారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను పోతుంటే దారిలో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అంటే కారు చీకట్లో పంపిస్తారు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కారుకి ఆయన కదలనీయకుండా నడి రోడ్డు బందులు పెట్టాలనుకుంటారు అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు రాత్రంతా ఆయన రూములో ఉంటే ఎంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఆయన రాష్ట్రానికి రాష్ట్రంలో పౌరుడు కాదా లేకపోతే విశాఖపట్నానికి పోవడానికి ఆయనకు అర్హత లేదా అలాంటిది మనం చూసి చాలా దారుణంగా ప్రవర్తించారు తడాన 41 అనే నోటీస్ ఇచ్చి ఆయన నోటీస్ ఒకటి ఇచ్చి విశాఖపట్నం నుంచి ఉన్న పడంగా ఇక్కడ పంపించారు ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ఆయన ఉంటే నేను అడుగుతున్నా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు తిరిగి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు అంటే మీరు ఊటే ఆలోచించారు తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు రాజకీయ పార్టీలకు మనుగడ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎవరు పోరాడతారని అడుగుతున్నా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది 3.5 సంవత్సరాలుగా అదే జరిగింది దాడి చేయడం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం మళ్ళా మన మీద నిందలు వేయడం
ना जीवित एपड़ो चूड़े क्यारेक्टर असासिनेशन विधाजे मनुष्य निर्वीर्य कोसम व्यक्तिगत इन्नी माटाड़ी माटा अट पवन कल्याण गार ना इंकोक नायक वील विमर्शिस्ते प्रति पैना इष्टासारेवरना मन तिगे माटाते मनमीद केस मन जैल इधक परपाटी अंके ने राष्ट्र अन्नी राज पार्टी की प्रजा संघाल की प्रजक विज्ञप्ति चुना नलभ संवसरा ने चूड़न राजकीय दी चू प्रजास्वाम्य पूर्ति अपहास्यम पत्रिकीडिया स्वेच्छ लेने पैस्थिंद इंको पकन प्रजक स्वेच्छ लेने पैस्थिंद वील ओक बाधल तट्क वीड हिंस तट्क चाल मंद आत्महत्यको पैस्थर वैटक फैमिल मेबर्स अतकूतलात बतकाल बटी बति के पैस्थर इला चला जगह अंके नीन ना मन बाधपड़ तपक कलवाली कल संघीभावी अने उदेश वैएस कांग्रेस पार्टी नायक चाल मूसा चारा राज पार्टी चूसा इंत नीचम पार्टी इंत दारुणम पार्टी ना जीवित एपड़ू चूड़े मा आफी दाड़े कहींसम इंतवर केस तिरी वेरे के बटी अरेस्टे पैस्थिचारे असल राष्ट्र प्रजास्वाम्यदेम अन्नी राज पार्टी को नीन सीनियर मुख्यमंत्री का मजी मुख्यमंत्री का अपोजिशन लीडर का नीन चुप्तना मुझे राजकीय पार्टी मनगुड़ कापड़क तद्वारा प्रजास्वाम्या कापड़दा अ प्रजा समस्थल पैन मन पोराड़ता एपड़ते प्रजास्वाम्य प्रजा समस्थल पैन पोरा प्रजु ओटे निर्णय अंत का कहींसम प्रभुत् तुस्ता चपलेनी स्थित राजकीय पार्टी एवर चपगलतारे अवाल पवन कल्याण गीट तप नीर स्ट्रेट अयक चूस्त विन्यासावर यह मुख्यमंत्री पैशाचिक आनंदा पुतना मम्मी तिटिस्ते तिड़ते मानसिक क्षोभ पड़ते शारीरिक बाध पड़ते आनंद पड़ना आनंद शाश्वत का मुख्यमंत्री गुर्तम हेच्चिस्ना दीन पैन ने आलोचि वार तो माटा अन्नी राज पार्टी तो माटाता अवसरमे मल्ली कलचुटा ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా అందరి పోలీస్ ఆఫీసర్లని అనడం లేదు కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అడుగడుగున మేము బయట వస్తే ఆంచల అడుగడుగున మేము బయట ఎక్కడైనా ఊరికి పోతే మాకు నిర్బంధాల ఇది కూడా మానాలి మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం ఎవరే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అంతే గాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఇస్తారా ఏమనుకున్న తప్పు దీని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలుద్దాం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసరం ముందుకు రావాల్సినదిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో చర్చించా ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో చాలా వరకు
ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం ఏంటి విజయవాడలో అంకబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు ఆ రోజు నేనే ముందుకొచ్చి ఇమిడియట్ గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుంది ముందుకు వెళ్తాం फार रीचिंग अटीटे आलोचि मू इश्यू अभी का इकड इश्यू मेरे गुर्तपेवासी राष्ट्र में प्रजास्वाम्य बिलीव चुनाव स्ट्रेट क्वेश्चन आल मीडिया स्वेच्छ एवरना चूप्चारा राष्ट्र में अड़ना ईद को मंदी ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ మీకుందా ఒక ఎమ్మెల్యే తప్పు చేశారని చెప్పే స్వేచ్ఛ మీకుందా నిలదీసే స్వేచ్ఛ మీకుందా ఒక రేషన్ కావాలన్నా ఒక పట్టా కావాలన్నా మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసేసుకున్నా లేకపోతే మీ ఆస్తి కబ్జా చేసినా పోలీస్ స్టేషన్ లో ధైర్యం రిపోర్ట్ చేసి ధైర్యం మీకుందా మరి ఎక్కడికి పోతున్నాం ఏంటి రాష్ట్రం ఎన్ని కబ్జాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుల కబ్జాలే కాకుండా ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా కడాన రక్షణ లేకపోయినా చెప్పుకునే ధైర్యం ఉందా ఆ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైక్ మైండెడ్ అన్ని రాజకీయ పార్టీల కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనకందరికి స్వేచ్ఛ ఉండాలి నాకు స్వేచ్ఛ లేదు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా 27 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నాకు కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు నేను ఆలోచించి మాట్లాడాలా మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి అది మీ బాధ్యత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగితే ఎదురు దాడ ప్రజా సమస్యలపై అడగతాం నిలదీస్తాం నిలదీయడమే కాదు పోరాటం చేస్తాం మెడలు వంచాం అవసరమైతే దానికి మీరు సమాధానం చెప్పే శక్తి మీరు చేసిన పనులు చెప్పుకోవడం మీ బాధ్యత ఆ బాధ్యత విస్మరిస్తున్నారు ప్రజల తరపున మేము పోరాడేది ఏంటండి వారు కౌలు రైతుల కోసం అన్యాయం జరిగితే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి స్వేచ్ఛ వారికి లేదా లేకపోతే పలాని ఊర్లో అన్యాయం జరిగితే మేము పోయే స్వేచ్ఛ మాకు లేదా ప్రభుత్వం చేయవలసిన పనులు ఫెయిల్ అయినప్పుడు మేము 10 మందితో సహాయం చేయడమో మా ఓన్ మనీ పెట్టి సహాయం చేసినా చేయనీయకుండా చేసే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ చర్చిద్దాం ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం నేనేమంటాను అదే నేను చెప్పేది వారి జనవాణి మేము బయటపైనా కూడా అదే విశాఖపట్నంలో నేను పోతే నన్ను తిరిగి తపాలాలో పంపించారు నోటికి కూడా ఇచ్చి తిరుపతి పోతే ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి పంపించారు నన్ను అంటే ఇది ఏ విధంగా అన్వయించాలి మళ్ళా తిరిగి నా మీదనే దాడి చేశారు ఇప్పుడు వారి మీద అదే దాడి చేస్తున్నారు ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జరిగింది కాబట్టి మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వ్యక్తే ఉండడు అదే అయింది ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మాత్రం కూడా విస్మరించడానికి వీలు లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సినగా వారు కూడా మాట్లాడతారు